హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది తెలంగాణలో ఎవరైతే ఐటీఐ టూ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసి సిక్స్టీ పర్సెంట్ పాస్ అవుతారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అనమాట ఓకే డైరెక్ట్గా పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి ఈ అవకాశం ఎవరైతే ఈ ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట ఓకే ఎలిజిబిలిటీ క్రిటేరియా ఇక్కడ ఇచ్చారు చూడండి క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఐటీఐ కోర్స్ టూ ఇయర్స్ హ్యావింగ్ సిక్స్టీ పర్సెంట్ అలాంగ్ విత్ బిడ్జి కోర్స్ కండక్ట్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆర్ ఎలిజిబుల్ ఎవరైతే ఐటీఐలో రెండు సంవత్సరాల కోర్సు చేసి రెండు సంవత్సరాల కోర్సుతో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్తో బిడ్జ్ కోర్సు కూడా పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు ఈ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్లోకి ఎలిజిబుల్ అనమాట ఓకే రిగార్డింగ్ ఎలిజిబుల్ ఏజ్ అండ్ సిలబస్ ఈటీసీ ఈ అప్లికేషన్ ఫామ్ మేబీ డౌన్లోడ్ ఫామ్ మన అప్లికేషన్ ఫామ్ వచ్చేవరికి ఎస్బీ టెట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టెట్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్లో మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మనం ఆఫ్లైన్లో చేయాల్సి వచ్చిద్ది అప్లికేషన్తో పాటు మనం డిడి తీయాల్సి వచ్చింది అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ అదర్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అది ఎవరి పేరు ఎలా తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ ఎస్బీటెట్ టీఎస్ హైదరాబాద్ అనే పేరు మీద అది తీయాలి ఫ్రెండ్స్ అయితే అప్లికేషన్ మనం ఎక్కడ పంపించాలంటే పాలిటెక్ మోసాబ్ ట్యాంక్ అండ్ ఆర్ హాల్ టికెట్ ఆన్ ది స్పాట్ మనకు అప్లికేషన్ అప్లికేషను అక్కడికి చేరుకోగానే ఆన్ ది స్పాట్లో మనకి హాల్ టికెట్ కూడా ఇస్తారంట ఓకే ఫ్రెండ్స్ అయితే మీరు సిలబస్ వచ్చి ఎలా సిలబస్ ప్యాటర్న్ వచ్చి ఎలా ఉండద్ది అంటే మ్యాథ్స్ అరవై క్వశ్చన్లు వస్తాయి అరవై మార్క్స్కి ఫిజిక్స్ ముప్పై క్వశ్చన్లు ఉంటాయి ముప్పై మార్క్స్కి కెమిస్ట్రీ ముప్పై మార్క్స్ ఉంటాయి ముప్పై క్వశ్చన్లు టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అండ్ వన్ ట్వంటీ మార్క్స్ టైం వచ్చేవరకే టూ అవర్స్ అంటే వన్ ట్వంటీ మినిట్స్ ఓకేనా ఇది క్వాలిఫైయింగ్ అయితే మినిమం ఫార్టీ పర్సెంట్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి ఓకేనా ఇది క్వాలిఫై అయిన తర్వాత మనకి ర్యాంక్స్ అనేవి అనౌన్స్ చేస్తారు ర్యాంక్లో మెరిట్ని బట్టి మనకి కాలేజ్ సీట్ సెలక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అయితే ఈ మనం గుర్తుంచుకోవాల్సిన డేట్ వచ్చేవరకు అప్లికేషన్ వచ్చేవరకి పదకొండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈ రోజు నుంచి ఫైన్ లేకుండా ఇరవై ఒకటో తారీఖు దాకా ఉంది ఫ్రెండ్స్ ఓకేనా అయితే విత్ లేట్ ఫీ వచ్చేవరకు ఇరవై రెండో తారీఖు దాకా ఉంది హండ్రెడ్ రూపీస్ లేట్ ఫీతో లాస్ట్ డేట్ ప్రాసెస్ సబ్మిట్ అప్లికేషన్ అప్లికేషన్ వచ్చేవరకే మనం అక్కడ లాస్ట్ సబ్మిట్ చేయాల్సిన డేట్ అయితే ఇరవై మూడో తారీఖు ఈ నెల ఓకే బుధవారం ఐదు గంటల్లో ఎగ్జామ్ ఎల్పి సెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండేది అనేది వాళ్ళు వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారంట అయితే ఎగ్జామ్ జరిగిన పది రోజులకే మనకి ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు అయితే ఈ ఎగ్జామ్స్ ఎలా డిక్లేర్ చేసిన తర్వాత అడ్మిషన్ అనేది ఎలా తీసుకుంటారంటే అడ్మిషన్ షెడ్యూల్ అనేది వాళ్ళు త్రూ న్యూస్ పేపర్ ద్వారా మనకి వాళ్ళు తెలియజేస్తారు ఓకేనా క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు డౌంట్ దట్ ద అడ్మిషన్ ఇన్ టూ పాలిటెక్నిక్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ షాల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అయితే ఆ ఎగ్జామ్లో మెరిట్ బేస్ మీద తీస్తారంట ఫ్రెండ్స్ అయితే వేర్ ఇన్ ద క్యాండిడేట్ క్యాను ఆప్షన్ రిలవెంట్ కోర్స్ని పాలిటెక్నిక్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అండ్ అలాట్మెంట్ షెల్ బీ మేడ్ ఫర్ హీజ్ ఆర్ బెస్ట్ ప్రిఫర్ చాయిస్ బేస్డ్ ఆన్ హీజ్ ఆర్ మెరిట్ అండ్ అదర్ అడ్మిషన్ రూల్ ఇన్ అంటే ఎగ్జామ్లో పాస్ అయిన ర్యాంక్ బేస్ మీద మెరిట్ బేస్ మీద మీకు నచ్చిన కాలేజీలో మీకు నచ్చిన ఏరియాలో వాళ్ళు ఎలాట్ అయితే అలాట్ చేస్తారంట ఫ్రెండ్స్ ఓకే ల్యాటర్ లాంటి అనేది స్టేట్ బోర్డు కండక్ట్ చేసేది ఫ్రెండ్స్ ఎందుకు ఎవరు మెయిన్గా ఎవరికంటే ఐటీఐ అయిపోయిన వాళ్ళకి ఇది చాలా యూజ్ అయ్యిద్ది ఓకే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకో రకంగా అయితే లేదు అయితే ఇక్కడ పాయింట్ ఇచ్చారు చూడండి మనం చెప్పిన ర్యాంక్ విల్ బి అలాటెడ్ ఫర్ ద క్యాండిడేట్ హూ అపేర్డ్ ఎల్పిసెట్ అయితే ఎల్బీసెట్లు అయితే బ్రిడ్జ్ కోర్సులో ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో వాళ్ళకి ర్యాంక్ అనేది కేటాయించబడింది అండ్ ఆప్షన్ టు స్టడీ డిప్లొమా కోర్స్ ఆఫర్ ఇన్ పాలిటెక్నిక్స్ ఆఫ్ ఎస్బిటెట్ పాలిటెక్నిక్ అనేది అతను చదువుకో నో సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్

ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్న డాట్స్ ఇన్ సివిల్ చేసిన వాళ్ళకి ఐటీఐలో డాట్స్ అండ్ సివిల్ చేసిన వాళ్ళకి డిప్లొమా అండ్ సివిల్ ఇంజనీరింగ్ చేయొచ్చు డాట్స్ మ్యాన్ ఇన్ మెకానిక్ చేసిన వాళ్ళకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఫిట్టర్ వాళ్ళకైతే డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఓకే ఇలాగా ఉంది చూడండి ఈ నోటిఫికేషన్ మీకు నేను మాక్సిమమ్ డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ మీకు క్లియర్ కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి ఓకే మనం ఇప్పుడు ఎందుకండి ఇక్కడ డిప్లొమా కోర్సు నెక్స్ట్ ఇంకో సివిల్ ఇంజనీరింగ్ చేసామనుకోండి ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ డీలింగ్ విత్ ఇరిగేషన్ పబ్లిక్ హెల్త్ రోడ్స్ రైల్వే బిల్డింగ్ సర్వే డ్రాయింగ్ వాటర్ సప్లై ఈడీసీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ కాంట్రాక్టర్ డాక్టర్ ఇలాంటి జాబ్స్ పొందే లేదా సెల్ఫ్గా పెంట్ అతను ఏదైనా పెట్టుకోవడానికి వీలుగా ఉండొద్ది అంట ఓకే నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఇంకా హయ్యర్ స్టడీస్ చదవాలంటే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేది చదువుకోవచ్చు మెకానికల్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు చూడండి నెక్స్ట్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఇచ్చారు ఓకే ఇక్కడ అన్ని కోర్సులు ఇచ్చారు మీరు క్లియర్గా ఎలిజిబిలిటీ క్రిటీరియా చెప్పాం కదా టూ ఇయర్స్ ఐటీఐతో పాటు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ బీజీ కోర్స్ పాస్ అయ్యి ఉండాలి ఓకే వాళ్ళే ఈ ఈ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్కి ఎలిజిబుల్ అనమాట ఓకే ఓకే క్యాండిడేట్ ఏం చేయాలి కంపల్సరీ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి దాంతోపాటు డీడీ తీయాలి ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ ఎస్బిటెట్ డిఎస్ హైదరాబాద్ ప్రిన్సిపల్ గవర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్ హైదరాబాద్ వీరి అడ్రస్ మీద వాళ్ళకి పంపించాలి స్ట్రక్చర్ వచ్చేవారు చెప్పాక ఓసీ వాళ్ళకి అదర్స్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే బట్ రిటైల్ నోటిఫికేషన్ వచ్చేవరికి అప్లికేషన్ ఫార్మేట్ వచ్చేవరికి ఎస్బీటెట్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులో చూసుకోవచ్చు ది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మూసప్ ట్యాంక్ హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్ వచ్చేవరకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మూసాఫ్ ట్యాంక్ హైదరాబాద్లో ఉండేది అంట ఇంపార్టెంట్ డేట్స్ మనం ఇందాక చెప్పుకున్నాము ఓకే ఐ కంపల్సరీ ఆర్టికల్ టూ అపి ఫర్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ ఆఫ్ అడ్మిట్ ద ఫీల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ డీడీ డి ప్రిన్సిపల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ముసాబ్ ట్యాంక్ అండ్ ద అప్లికేషన్తో పాటు డీడీ కంపల్సరీగా గవర్నమెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అయిన మూసాబ్ ట్యాంక్ అండ్ ప్రిన్సిపల్ గారికి అది కంపల్సరీ సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ అనేది ఇస్తారు హాల్ టికెట్ ఇష్యూ టు అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ప్లీజ్ ప్రె ప్రిజర్వేటివ్ కేర్ఫుల్ టెల్ అడ్మిషన్ అయితే హాల్ టికెట్ ఉండేది మీ దగ్గర అది అడ్మిషన్స్ వరకు కంపల్సరీ మీ దగ్గర అది ఉంచుకోవాలి హాల్ టికెట్స్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫరబుల్ ఎనీ టెంపరింగ్ ఆఫ్ హాల్ టికెట్ విల్ ఆటోమేటికలీ లీడ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఒకవేళ హాల్ టికెట్ అని లేకపోతే అతని డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఉంటాయి ఓకే ప్యాటర్న్ సిలబస్ ఫర్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్కి వచ్చేవరకి ప్యాటర్న్ ఎలా ఉండేదంటే అంటే ఇలా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ ది ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇజ్ ఆబ్జెక్టివ్ టైప్ ఓకే ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఫోర్ ఉంటాయి అందులో ఏది కరెక్ట్ ఉంటే అందులో అది టిక్ చేయాలి బబుల్ చేయాలి ఫ్రెండ్స్ ఓ మెరిషిట్ ఇస్తారు అందులో బబులింగ్ సిస్టమ్ అనమాట ఇది ఓకే మ్యాథమెటిక్స్ అంటే మ్యాథ్స్ వచ్చేవరకి అరవై క్వశ్చన్లు ఉంటాయి అరవై మార్క్స్ ఫిజిక్స్ వచ్చేవరకి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై మార్కులు కెమిస్ట్రీ ముప్పై క్వశ్చన్స్ ఉంటాయి ముప్పై మార్కులు టోటల్ మార్కులు వచ్చేవరకు వన్ ట్వంటీ క్వశ్చన్స్కి వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి రెండు గంటలు రాయాలి ఓకే వన్ ట్వంటీ మినిట్స్ ది స్టూడెంట్ యాజ్ సెక్యూర్ మినిమం క్వాలిఫై మార్క్స్ ఇన్ పేపర్ వచ్చేవరకు ఫార్టీ పర్సెంట్ అనేది కంపల్సరీ రావాలి ది క్వశ్చన్ పేపర్ వన్ ట్వంటీ క్వశ్చన్ ఈచ్ ఇ ఛాయిస్ ఆఫ్ ఫోర్ రెస్పాన్సెస్ ఫర్ ఈచ్ క్వశ్చన్ విత్ ఓన్లీ వన్ కరెక్ట్ రెస్పాన్స్ అయితే ప్రతి క్వశ్చన్కి అందులో ఫోర్ అనేవి ఆప్షన్స్ ఉంటాయి అందులో ప్రతి ఒక్కదాన్నే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ర్యాంక్ విల్ బి జనరేట్ ఫర్ ఈచ్ క్యాండిడేట్ త్రూ ఎల్బి సెట్ ఈ ర్యాంక్ అనేది వీళ్ళు బిడ్జ్ కోర్సు వచ్చిన మార్క్స్ ఆధారంగా ర్యాంక్ అనేది అనౌన్స్ చేస్తారు ఓకేనా ఆ ర్యాంక్ ద్వారానే అడ్మిషన్ పాలిటెక్నిక్ తీసుకుంటారు దీనికి ఎడిటైడెడ్ సిలబస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వచ్చేవరకు సెకండ్ సెమిస్టర్ విల్ బి అవైలబుల్ ఎలాంగ్ విత్ నోటిఫికేషన్ ఈ మనకు మెయిన్ సైట్లోకి వెళ్తే సెమిస్టర్ సిలబస్ అనేది వచ్చేది ఓకే క్యాండిడేట్ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే హాల్ టికెట్ ఇష్యూ టు యూ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ప్లీజ్ ప్రిజర్వ్ ఇట్ కేర్ఫుల్లీ టిల్ అడ్మిషన్ అడ్మిషన్ వరకు మీ దగ్గర కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సిందే క్యాండిడేట్స్ అరైవ్ పెడతాయి ఎగ్జామినేషన్ హాల్ అట్లీస్ట్ వన్ అవర్ బిఫోర్ కా కొమాన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఎగ్జామినేషన్కి ఎగ్జామ్కి వన్ అవర్ బిఫోర్ ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి ఓకే క్యాండిడేట్ విల్ నాట్ ఏబుల్ ఎలౌటు ఎంటర్ ఎగ్జామినేషన్ హాల్ ఆఫ్టర్ పదకొండు లెవెన్ ఏఎం అయితే క్యాండిడేట్ పదకొండు అదే లెవెన్ ఏఎం తర్వాత ఎగ్జామ్ లోక్ అనేది వాళ్ళని ఎలో చేయరు క్యాండిడేట్ ఆర్ డైరెక్ట్ క్యారీ ద ఫాలో అయ్యి ఎగ్జామినేషన్ హాల్ ఎగ్జామినేషన్ అతను తీసుకోవాల్సి ఏంటంటే గుడ్ బాల్ పాయింట్ పెన్ బ్లాక్ పెన్ తెచ్చుకోవాలి కంపల్సరీ రైటింగ్ ప్యాడ్ హెచ్పి పెన్సిల్ అండ్ ఎరేజర్ షార్ప్నర్ అనేది కంపల్సరీ అతను తెచ్చుకోవాలి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ అన్ని ఇది క్లియర్గా అప్లికేషన్ ఫామ్లో తీసుకోండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి అయితే ఇప్పుడు మనం ఓఎంఆర్ షీట్ ఇదిగోండి ఇలా ఉండద్ది ఇది ఓఎంఆర్ షీట్ ఫోర్ ఉంటాయి క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ వన్ వేసి అక్కడ ఫోర్ ఉంటాయి ఫోర్లో ఏది కరెక్ట్ ఉంటే అది పెట్టండి అక్కడ బబుల్ చేయాలి క్లియర్గా బబ్లింగ్ ఇలా ఆఫ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఓకే ఇలా ఫుల్గా ఫస్ట్ చూసారుగా ఫుల్గా ఉన్నదే వ్యాలిడ్ ఇలా ఆఫ్ చేసి సగం చేస్తే ఇన్వాలిడ్ వ్యాలిడ్ అయింది ఓవర్ ఓవర్ పబ్లింగ్ చేయకూడదు సైడ్స్ కూడా రాకూడదు అప్లికేషన్ ఎలాంగ్ విత్ హాల్ టికెట్ ఓకేనా హాల్ టికెట్ ఇది హాల్ టికెట్ ఇలా ఉంటుంది డిడి అమౌంట్ ఎంత కట్టారు డిడి నెంబర్ డేటు ఇక్కడ ఒక ఫోటో మార్క్ షీట్ ఐటీఐ కోర్స్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ సెక్యూరిటీ ఐటీఐ సెకండ్ టూ ఇయర్స్ కోర్స్ ఎంత వచ్చింది అది మినిమం క్వాలిఫయింగ్ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు నాట్ అల్ నాట్ క్వాలిఫైడ్ అనమాట డేట్ ఆఫ్ బర్త్ క్యాండిడేట్ నేమ్ బ్లాక్ లెటర్స్ హ్యాస్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి అది ఐటీఐ సర్టిఫికేట్ మీద నేమ్ ఎలా ఉందో అలా రాయాలి ఫాదర్ నేమ్ నెక్స్ట్ జనరర్ అడ్రస్ ఈ అడ్రస్ మొత్తం ఇక్కడ వేయండి మొబైల్ నెంబరు ఓకే లోకల్ రిజర్వేషన్ కేటగిరీ ఏది ఉంటే అది రాయండి అక్కడ ఓబీసీ బీసీ ఏదైతే అది స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉందా మీకు ఎన్సీసీ ఎస్పీ పిహెచ్క్యాబ్ ఇలాంటివి ఇంకా మీరు మైనారిటీ కమ్యూనిటీ అయితే నో ఇఫ్ ఈ మైనార్టీ ఉంది మైనార్టీ అక్కడ రాయండి ఆధార్ నెంబర్ కంపల్సరీ చేయాలి సిగ్నేచర్ అది పేరెంటు లేదా గార్డియన్ మీ పేరెంట్ ఉంటే మీ పేరెంట్ ఇది మీది ఇక్కడ నేమ్ రాయండి నేమ్ అది క్యాండిడేట్ క్యాండిడేట్ వచ్చేవారికి ఫాదర్ నేమ్ అడ్రస్ ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చే లెవెన్ టు వన్ పిఎం ఎగ్జామినేషన్ సెంటర్ అక్కడ గవర్నమెంట్ పాట ముసఫ్ డాంగ్ హైదరాబాద్ ఓకే ఇక్కడ ఒక ఫోటో అతికించాలి ఓకే ఫ్రెండ్స్ అడ్మిషన్ షెడ్యూల్ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తా అన్నారు ఓకే అయితే లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ ఎస్బిటీ తెలంగాణ తెలంగాణ స్టేట్ మీద ఇది మీకు నచ్చిన కాలేజీ ఏదైతే ఉండద్దో ఇక్కడ ముందుగానే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి కాలేజ్ నేమ్ విత్ అడ్రస్తో సహా ఉండేది ఇక్కడ బ్రాంచ్ కోడ్ టైప్ వాల్యూ సెక్షన్ శాంక్షన్ సీ ఇన్ని సీట్లకి కోడ్యుకేషన్ కాదా అన్నీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి మీరు ఈ అప్లికేషన్ కంపల్సరీ ఒక సెట్ జిరాక్ తీసుకొని మీరు క్లియర్గా చూసుకుంటే మీకు అర్థమైంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ కాలేజెస్ అన్నీ ఉన్నాయి మీకు నచ్చిన కాలేజ్ ఏదో ముందుగానే చూసుకొని అక్కడ ప్రిఫర్గా ఇస్తే మీకు సీట్ అనేది ఓకే అయిపోయింది ఓకే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది మీ ఫ్రెండ్స్కి మరి మీకు ఉపయోగపడిందంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఏవైనా డౌట్ ఉంటే సార్ ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కామెంట్స్కి కంపల్సరీ రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్